ఈ నోటిఫికేషన్ మనకు రోడ్ల శాఖ నుండి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే వివిధ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి ఏపీ మరియు తెలంగాణ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. రెండు రాష్ట్రాల వాళ్ళకు సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వారి కొరకు అనకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్. ప్రజెంట్ అనకాడమీలో వచ్చేసి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. గ్రూప్ వన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే వారికి వచ్చేసి లక్ష్యం కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సు వచ్చేసి 8 డిసెంబర్ 5 PM నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే స్కాలర్షిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేవారు వచ్చేసి ఈ టెస్ట్ అటెండ్ అవ్వండి. ఇందులో టాప్ 4 వచ్చిన వాళ్ళకు వచ్చేసి సబ్స్క్రిప్షన్స్లో బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే రివిజన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలానే వీక్లీ మంత్లీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. మీరు అకాడమీలో క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసి జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. అకాడమీ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే దానికి సంబంధించి క్లాసెస్ తీసుకోండి. జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్దాం. ఈ నోటిఫికేషన్ మనకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే వివిధ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేశారు. ఇందులో ఉన్న జాబ్ రోల్ మరియు వేకెన్సీ చూద్దాం. మల్టీ స్కిల్డ్ వర్కర్ పెయింటర్ విభాగంలో వచ్చేసి 33 వేకెన్సీ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ ని వచ్చేసి క్యాస్ట్ వైడ్ గా డివైడ్ చేసి ఇచ్చారు. మల్టీ స్కిల్డ్ వర్కర్ మెస్ వెయిటర్ విభాగంలో వచ్చేసి కరెంట్ వేకెన్సీస్ 11 వేకెన్సీ ఉన్నాయి. అలానే బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. టోటల్ గా 12 వేకెన్సీ ఉన్నాయి. అలానే వెహికల్ మెకానిక్ విభాగంలో వచ్చేసి అత్యధికంగా 293 వేకెన్సీ ఉన్నాయి. డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో వచ్చేసి 16 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ గా 354 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ వేకెన్సీస్ ని వచ్చేసి క్యాస్ట్ వైడ్ గా డివైడ్ చేసి ఇచ్చారు. చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఆఫ్లైన్ లోనే అప్లై చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని నీట్ గా ప్రింట్అవుట్ తీసుకుని నీట్ గా ఫిల్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ సిటిజన్ అయిన ప్రతి ఒక్కరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కు సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలానే ప్రాక్టికల్ టెస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే జీఆర్ఈఎఫ్ సెంటర్ డిగ్రీ క్యాంప్ అలండి రోడ్ పూణేలో ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు. మనం అప్లై చేయాలి అంటే ఆఫ్లైన్ లోనే అప్లై చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కు వచ్చేసి మన సర్టిఫికేట్స్ అని సెల్ఫ్ అటెస్టెడ్ చేసి యాడ్ చేసి ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టి మనం ఏ జాబ్ కి అప్లై చేస్తున్నామో ఎన్వలప్ కవర్ పైన రాసి ఆ ఎన్వలప్ మనం పంపించవలసి ఉంటుంది. పంపించవలసిన అడ్రస్ వచ్చేసి కమాండెంట్ జీఆర్ఈఎఫ్ సెంటర్ డిగ్రీ క్యాంప్ పూణే 411015 అనే అడ్రస్ పంపించవలసి ఉంటుంది. ఓన్లీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవలసి ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఏ జాబ్ విధంగా ఉండాలి అంటే మల్టీ స్కిల్డ్ వర్కర్ పెయింటర్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. మల్టీ స్కిల్డ్ వర్కర్ మెస్ వెయిటర్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. వెహికల్ మెకానిక్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే 18 నుంచి 27 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు, అలానే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు వచ్చేసి 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చని ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి మనం అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. జనరల్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎక్స్ సర్వీస్ మెన్ అలానే ఓబీసీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 50 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయని అవసరం లేదు. ఈ అప్లికేషన్ ఫీజును వచ్చేసి మనం www.onlinesbi.com వెళ్ళి పే చేయవలసి ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు. మనం అప్లికేషన్ ఫామ్ ని వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే ఫిల్ చేయవలసి ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ విధంగా చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటో ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు ఫ్రెండ్స్. మల్టీ స్కిల్డ్ వర్కర్ పెయింటర్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. అలానే పెయింటర్ విభాగంలో వచ్చేసి సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మల్టీ స్కిల్డ్ వర్కర్ మెస్ వెయిటర్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. అలానే ప్రొఫిషియన్సీ టెస్ట్ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. అలానే ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. వెహికల్ మెకానిక్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే మనం 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండవలసి ఉంటుంది. మోటార్ మెకానిక్ విభాగంలో
విభాగంలో వచ్చేసి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో జాబ్కి అప్లై చేయాలి అంటే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి వర్క్ ఉంటుందో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, అలానే సిలబస్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దీన్ని చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వడం ద్వారా జాబ్ అనేది ఈజీగా పొందవచ్చు ఫ్రెండ్స్. అలానే ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, అలానే మినిమం హైట్ ఉండవలసి ఉంటుంది. మనం సదరన్ రీజియన్లో చూసుకుంటే ఏపీ తెలంగాణ వాళ్ళు వచ్చేసి మినిమం హైట్ 157 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుంది, చెస్ట్ వచ్చేసి 75 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుంది, ఎక్స్పెండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాల్సి ఉంటుంది, అలానే వెయిట్ వచ్చేసి 50 కేజీస్ ఉండవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్.